Dear Dr ETV, నాకు గత సంవత్సరం నుంచి యూరిన్ లీకేజ్ అవుతుంది. చాలా బాధగా ఉంటుంది. ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. యూరిన్ వాసన వస్తుంది. యూరిన్ కలర్ కూడా లైట్ డార్క్ కలర్లో ఉంటుంది. నాకు పరిష్కారం తెలియజేయండి. అలాగే 3 నెలల ముందు అన్ని టెస్టులు చేయించాను. షుగర్, బీపీ లాంటివి ఏమీ లేవనన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు చెప్పినట్టు మీకు 50 years అన్నారు, యూరిన్ లీక్ అనేది ఉంటుంది అంటున్నారు. కాబట్టి జనరల్గా ఈ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ 2-3 ఉన్నాయండి. మొట్టమొదటిగా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటామండి. అంటే బ్లాడర్ అనేది కొంచెం చిన్నది అయిపోయి తొందరగా పంప్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. దీనిలో యూరిన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన తర్వాత కూడా యూరిన్కి మనం వెళ్ళే లోపల, అంటే వితిన్ బాత్రూమ్ దాకా వెళ్ళే లోపల కూడా కొన్నిసార్లు లీక్ అయిపోతూ ఉంటుందండి. దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఇది జనరల్గా ఎవరికైనా షుగర్ ఉండి ఎక్కువ రోజులు, అంటే మేబీ 5-6 ఏళ్ళు దాటిన తర్వాత ఉంటే వాళ్ళకి ఇట్లా బ్లాడర్ ప్రాబ్లం అనేది రావచ్చండి. రెండోది మెన్సెస్ ఆగిపోయిన తర్వాత, పోస్ట్ మెనోపాజల్ అంటాము, వాళ్ళకు కూడా హార్మోనల్ చేంజెస్ వచ్చినందువల్ల బ్లాడర్లోని మజిల్ కొంచెం డిఫెక్టివ్ అయిపోయి ఇరిటబిలిటీ వచ్చేసి కెపాసిటీ తగ్గిపోయి యూరిన్ అనేది తొందరగా రావడము, వస్తే ఆపుకోలేకపోవడము జరుగుతుందండి. ఇది కాకుండా కొంతమందికి యూరిన్ అనేది దగ్గినా తుమ్మినా కూడా లీక్ అయిపోతూ ఉంటుందండి. దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అది దేనివల్ల వస్తుందంటే సేమ్ మళ్ళీ హార్మోన్స్ కొంచెం తగ్గి, తర్వాత మజిల్స్ అనేవి ఏవైతే ఉంటాయో గర్భసంచి దగ్గర పెల్విక్ మజిల్స్ అంటాము, అవి చాలా వీక్ అయిపోతాయి. సో దానివల్ల కొంచెం ప్రెషర్ పెరిగిన, అబ్డామినల్ ప్రెషర్, యూరిన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇది కాకుండా కొంతమందికి మిక్స్డ్గా కూడా ఉండొచ్చు. యూరిన్ ఇన్కాంటినెన్స్, మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాము. దానిలో దగ్గినా తుమ్మినా పోతుంది, ప్లస్ యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం జరుగుతుంటుంది. ఈ 2 కాకుండా 3వది ఏంటంటే అండి, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే కొంతమందికి బ్లాడర్ సరిగ్గా పంప్ చేయక యూరిన్ అనేది ఫిల్ అయిపోయి కంటిన్యూస్గా లీక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం. సో ఇవి 3-4 కారణాలు ఉన్నాయండి. ఈ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్కి 2-3 కారణాలు ఉన్నాయి బేసిక్గా. ఒకటి నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉంటే, లాంగ్ స్టాండింగ్, అంటే ఒక 5-6 ఏళ్ళు దాటిన తర్వాత షుగర్ కానీ జబ్బు ఉంటే ఈ బ్లాడర్ అనేది పంపింగ్ అనేది తగ్గిపోయి దానివల్ల యూరిన్ మిగిలిపోతుంది అనమాట. ఎప్పుడైతే యూరిన్ మిగిలిపోతుందో వాళ్ళకి ఆ సెన్సేషన్ తగ్గిపోయి బ్లాడర్ ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోతుందండి. దానివల్ల డ్రాప్స్ పడుతూ ఉంటాయి కంటిన్యూస్గా. అదొక కండిషన్ అది. రెండోది ఏంటంటే బ్లాడర్ ఇరిటబుల్ అయిపోయి చిన్నదైపోయి దానివల్ల బ్లాడర్ కొద్దిగా యూరిన్ నిండినా కూడా ఇమీడియట్గా ఆపుకోలేని స్థితి వస్తుంది అనమాట. ఇమీడియట్గా వెళ్ళి పోసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ లేయాల్సి ఉంటుంది, ఉదయం కానీ రాత్రి కానీ. సో దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. 3వదేమో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటామండి. మజిల్స్ అనేవి వీక్ అయిపోయి ఏజ్ వైజ్ కానీ, లేకపోతే ఎక్కువ డెలివరీస్ అయినందువల్ల కానీ, దీనివల్ల ఆ మజిల్స్ రిలాక్స్ అయినందువల్ల ఈ యూరిన్ అనేది సడన్గా లీక్ అయిపోతుంది, దగ్గినా తుమ్మినా నవ్వినా లేచినా కూడా. సో ఇలాంటి ప్రాబ్లంని బట్టి మన ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందండి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ డయాగ్నోస్ చేయడానికి యూరోడైనమిక్ స్టడీ అని ఉంటుంది. దానిలో చిన్న ట్యూబ్ లాంటిది పెట్టి బ్లాడర్లో వాటర్ రన్ చేసి బ్లాడర్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, ఆ లీక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం దానిలో టెస్ట్ చేయొచ్చండి. అలానే ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కొద్ది రోజులు యూరిన్ పైప్ పెట్టేస్తామండి. పెట్టి కొంచెం బ్లాడర్ తగ్గిన తర్వాత సిఐసి అంటాం, అంటే పైప్ పెట్టుకొని తీసేస్తూ ఉంటాం ఎవ్రీ 4 hours ఒకసారి. అలా ఒక 2-3 months కానీ ఈ ట్రైనింగ్ తీసుకుంటే, ప్లస్ బ్లాడర్ పంపింగ్కి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అది కానీ ఇస్తే జనరల్గా ఈ లీక్ అనేది మనం వీలైనంత వరకు తగ్గించవచ్చండి. అండ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్ అండి. కీగిల్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. అవి కాకుండా కొన్నిసార్లు అవి రెస్పాండ్ అవ్వవు కొన్నిసార్లు ఎక్సర్సైజెస్కి. ఎక్కువ లీక్ ఉంటే మటుకు వాటికి స్లింగ్ సర్జరీస్ అని ఉంటాయి. ఆ ఆపరేషన్స్ చేస్తే కంప్లీట్గా లీక్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు.